ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా మేనేజ్ చేస్తూ కావేరిని తీసుకెళ్ళి వాళ్ళ పుట్టింట్లో వదిలి రావాలి। ఇంకొక మాట మాట్లాడితే ఈ అమ్మ చచ్చినంత ఒట్టు। మోహన్ హాన్ ఊరేల్తున్నట్టు మీ బాస్ నాతో మాట మాత్రంగానైనా చెప్పలేదు। కావేరమ్మ గారు అబ్రాడ్ నుంచి ఇన్వెస్టర్స్ వచ్చారు కావేరమ్మ, వాళ్ళతో బాగా బిజీగా ఉంటున్నారమ్మ, మిమ్మల్ని తీసుకుని డైరెక్ట్ గా ఊరికి వచ్చేయమన్నారు, తన ఫ్లైట్ కొస్తాను అన్నారు కావేరమ్మ। నేను ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్డ్ ఆఫ్ లో ఉంది మోహన్। చెప్పాను కదమ్మా బాస్ బిజీగా ఉన్నారని। అవును తాతయ్యకి మనం వస్తున్నట్టు ఫోన్ చేసావా? హా చెప్పానమ్మా, తాతయ్య వెయిట్ చేస్తుంటారు। చాలా రోజుల తర్వాత ఊరెళ్తున్నాను కదా, ఏదో తెలియని సంతోషం వేస్తోంది మోహన్। ఇట్స్ పార్టీ టైం సత్య, మొత్తానికి ఆ కావేరి ఇంటి గడుపు దాటింది, మన మాట గెలిచింది సత్య। నువ్వు డైరెక్ట్ గా యుద్ధంలోకి దిగితే నీకు ఎదురొచ్చే దమ్ము ధైర్యం ఎవ్వరికీ లేదు సత్య। పెద్ద కోడలొద్దు చిన్న కోడలు ముద్దు అని ఫైనల్ గా మీ అత్తయ్య చెప్పకనే చెప్పింది। అంతా ఓకే కానీ ఆ కావేరి శాశ్వతంగా అక్కడే ఉంటుందా లేక మళ్ళీ వస్తుందా అని ఆలోచిస్తున్నాను పిన్ని। ఇదిగో నిజంగా కావేరికి ఆత్మాభిమానం ఉండుంటే మళ్ళీ అత్తింట్లో అడుగు పెట్టదు। అఖిల్కి తెలియకుండా అత్తయ్య కావేరిని బయటికి పంపించింది, అఖిల్ ఇంటికొచ్చి కావేరిని పుట్టింటికి ఎందుకు పంపించారమ్మా అని అడిగితే అమ్మ చేసిన పని తప్పు అని చెప్పి ఎదురు తిరిగే కొడుకు కాదు అఖిల్। భార్య కోసం అమ్మని ఎదిరించలేడా పిన్ని? నీ మొగుడైతే ఎదిరిస్తాడు, అఖిల్ ఆ పని చేయలేడు। అవును పిన్ని, నా మొగుడికి కావేరి అంటే ఎంతో ప్రేమ భక్తి, చూసావు కదా ఎలా మాట్లాడాడు, ఉంటే ఉండు పోతే పో అన్నాడు। మొగుడన్నాక అంటాడమ్మా వినాలి, కానీ మనం చెయ్యాల్సింది చేస్తూనే ఉండాలి, అయినా వదిన కదా ఆ మాత్రం భక్తి ఉంటుందిలే। కావేరి ఇంటికి వెళ్ళగానే అక్కడ తాతయ్య షాక్, ఇక్కడ అఖిల్ షాక్। అరే ఈ ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉందో, ఈ ఇంట్లో వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో,
అదేంటి అలా అంటావేంటి సత్య? రివర్స్ అనుకోండి పిన్ని. అమ్మో, నా మాట నాకే అప్పు చెప్పావు. నువ్వు మామూలు దానివి కాదమ్మా. పిన్ని, ఇట్స్ పార్టీ టైం. పబ్బుకి వెళ్దాం, చిందేద్దాం. నేను రెడీ. ఇప్పుడొద్దు, ఏడుస్తారు. అయితే ఇంట్లోనే తాగుదాం. నేనున్నాను కదా, జ్యూస్ అని చెప్పి ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్ అప్పుడే కాదు పిన్ని. నా మొదటి శత్రువుకి సత్య అంటే ఏంటో చూపించాను. నెక్స్ట్ నా శత్రువు ఏ కార్తీక. నెక్స్ట్ నువ్వే. రెడీగా ఉండు. వదినా, జ్యూస్ తీసుకో. నాకొద్దను సోయ, సత్యకివ్వు. సత్య, ఇట్స్ పార్టీ టైం. ఓకే, వద్దయ్యన్నారు, జాగ్రత్త. అత్తయ్య, ఏంటి డల్గా ఉన్నారు? ఏం లేదమ్మా. అఖిల్, ఇన్వెస్టర్స్ మీటింగ్ ఎలా జరిగింది? మన కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి అందరూ పాజిటివ్గానే ఉన్నారమ్మా. ఓ సరే. అల్లుడు, జ్యూస్ తీసుకురానా? ఇప్పుడే వద్దయ్యా. ఓకే అన్నయ్య, సిఐ గారు ఫోన్ చేశారు, ఒకసారి వదిన్తో కలిసి మాట్లాడాలి అన్నారు. అలాగే. నీ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందని నాకు ఫోన్ చేసి చెప్పారు. నేను కావరిని తీసుకెళ్ళి కలుస్తానులే. అఖిల్, అఖిల్, కావేరి ఇంట్లో లేదు. కావేరి పుట్టింటికి వెళ్ళిపోయింది. అమ్మా, నాకేం అర్థం కావడం లేదు. కావేరి పుట్టింటికి ఎందుకు వెళ్ళింది? మోహన్ని తోడుగా ఇచ్చి నేనే పంపించాను. నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. నువ్వు అమ్మ మాట వినను అన్నావు. వాడు అమ్మ అని అస్సలు పిలవను అన్నాడు. ఈ ఇంట్లో ఈ అమ్మ మాటకు విలువివ్వని కొడుకులకు చెప్పాల్సిన అవసరమే లేదు. అంటే నువ్వు నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా? అవును. నా నిర్ణయమే ఈ ఇంట్లో ఫైనల్.
నిర్ణయాన్ని ప్రశ్నించిన వాళ్ళని పర్మిషన్ అడగాల్సిన అవసరం నాకు లేదు. అది కాదమ్మా, అసలు ఏం చెప్పి పుట్టింటికి పంపించారు? అది నీకు అనవసరం. అనవసరమైన విషయాల్లో తలదోర్చుకో, వెళ్ళు. అప్పుడు లక్ష్మణుడు సీతాదేవిని తీసుకుని అడవికి బయలుదేరాడు. అప్పుడు ఏం జరిగిందంటే, ఎవరో వచ్చినట్టున్నారు చూడు. అలాగే అయ్యగారు. అరే మన కావేరమ్మ, కావేరమ్మ. ఏం కమలా, బాగున్నావా? బాగున్నానమ్మా. అమ్మగారు, సామాన్లు ఏమైనా ఉన్నాయా? డిక్కీలో ఉన్నాయి. అలాగేనండి. వెళ్ళొస్తానయ్యా. తాతయ్య, అరెర్రే నా మనరాలు ఇచ్చిందే. పిల్ల పాపలతో చల్లగా ఉండాలి తల్లి. లేమ్మా. ఏమ్మా, ఇదేనా రావటం? అదేంటి తాతయ్య, నేను వస్తున్నట్టు నీకు తెలుసు కదా. నాకు తెలీదమ్మా. ఏ మోహన్, తాతయ్యకి తెలుసన్నా? అంటే తెలుసు అనుకున్నానమ్మా. అనుకోవడం ఏంటి? అది కాదు కావేరమ్మ గారు. నువ్వు ఆగరా మోహన్, నేను మాట్లాడుతున్నాను కదా. అవును, అబ్బాయి రాలేదమ్మా. అదేంటి, నాకన్నా ముందే ఫ్లైట్కి వచ్చి ఇంట్లో ఉన్నారు అనుకున్నాను, రాలేదా తాతయ్య? అదేంటమ్మా, అబ్బాయి రాలేదా అని నువ్వు నన్ను అడుగుతున్నావు? తాతయ్య, నేను చెప్తాను, ఆగండి. అఖిల్ బాబు గారు ఏమన్నారంటే, తాతయ్య గారింటికి వెళ్దాము, నువ్వు కావేరమ్మను తీసుకెళ్ళు, నాకు ఆఫీసులో అర్జెంట్ మీటింగ్ ఉంది, అది అవగానే ఫ్లైట్కి వస్తా అని చెప్పారు. మేం బయలుదేరి వచ్చేసాం. బహుశా అఖిల్ బాబుకి ఫ్లైట్ మిస్ అయిందేమో, కారులో వస్తున్నారేమో. ఏమో ఏంటి నీ బొంద? అది కాదు కావేరమ్మ గారు. నువ్వు మాట్లాడకు మోహన్. తాతయ్య, నాకిప్పుడంతా అర్థమైంది.
ఈ మోహన్ కన్ఫ్యూజ్ కాకపోతే మేమిద్దరం కలిసి వచ్చేవాళ్ళం. నిజమే, వాడు కన్ఫ్యూజ్ అయ్యాడమ్మా. నేను వస్తున్నట్టు మీకు తెలుసు అన్నాడు, ఫోన్ చేశాను అన్నాడు. అవునా? అయితే వీడి ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయ్యాడు. నిజమే తాతయ్య, కన్ఫ్యూజ్ అయ్యాను, సారీ. ఒప్పుకున్నాడు కదమ్మా, ఇంక వదిలేయమ్మా. తాతయ్య నాకు ఆకలిగా ఉంది. 10 నిమిషాల్లో వంట రెడీ అయిపోతుందమ్మా, నువ్వు ఫ్రెష్ అవ్వు. అది సరే, రేపేంటి సంగతి? రేపటి సంగతి అంటే? అయ్యో, రేపు ఆయన కూడా వస్తారు, ఇక్కడే ఉంటారు కదా, బాగా చూసుకోవాలి. తక్కువ ఎక్కువలు చేశారా, మర్యాదగా ఉండదు. మర్యాదల గురించి నువ్వు నాకు చెప్తున్నావా? ఎందుకు చెప్పకూడదు? సీఓ అఖిల్ బాబు గారి భార్యని. ముందు జాగ్రత్తగా ఆ మాత్రం ఉండి చూసుకోవాలి కదా, జాగ్రత్తలు చెప్పాలి కదా. అంటే నువ్వు ది గ్రేట్ హరినాథరావు గారి మనవరాలు కావేరువి కాదన్నమాట, అఖిల్ గారి భార్య అన్నమాట. అవునన్నమాట. అబ్బు, అమ్మగారికి మొగుడు గారి ధ్యాస ఎక్కువైందన్నమాట. నువ్వు రాగానే ఈ తాతయ్య చిన్నపిల్లాడైపోయాడమ్మా. అమ్మా, మీకోసం ఈ బాధ్యతను నెరవేర్చాను, కానీ మనసంతా బాధగా ఉందమ్మా. ఒక ఆడపిల్లకి అబద్ధం చెప్పి అత్తింటి నుంచి పుట్టింటికి తీసుకెళ్లే పాపం నాతో చేయించారు కదమ్మా. వదిన గురించి ఆలోచిస్తున్నావా? అమ్మలాగా సత్యలాగా నీ మనసులో కూడా ఏవైనా అనుమానాలున్నాయా? వెరీ గుడ్ అన్నయ్య. అసలు నువ్వు వదిన విషయంలో అనుమానపు ఆలోచన రానివద్దన్నయ్య. వదినకి ఫోన్ చేశావా అన్నయ్య? చేయలేదు నిఖిల్. అమ్మ తెలివిగా మోహన్ని పంపించింది. బహుశా వదినతో నువ్వు ఆల్రెడీ ఊరికి వెళ్ళావని చెప్పి తనని పంపించుంటారు. అక్కడికి వెళ్ళాకైనా వదినకి అర్థమవుతుంది, ఒకవేళ ఈ నింద వల్లే తనని పుట్టింటికి పంపారని వదినకి క్లారిటీ వస్తే చాలా బాధపడుతుందన్నయ్య. అదే ఆలోచిస్తున్నాను నిఖిల్. వదినికి ఈ ఆలోచన రాకముందే నువ్వు అక్కడికి వెళ్ళి వదిన్ని తీసుకురా అన్నయ్య. అమ్మ గురించి ఆలోచిస్తున్నాను. ఈ పరిస్థితిలో నువ్వు అండగా ఉండాల్సింది వదినకన్నయ్య. నిందలు వేస్తున్న అమ్మ మాట కాదు నువ్వు వినాల్సింది. నువ్వు వెళ్ళి వెంటనే వదిన్ని తీసుకునిరా నిఖిల్. ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? మీ అన్నయ్యకి ఏం చెయ్యాలో తెలుసు, నువ్వు సలహాలివ్వాల్సిన అవసరం లేదు.
ఎందుకమ్మా వాడి మీద చేయి చేసుకున్నావు? ఒపీనియన్ చెప్పడానికి కూడా వాడికి హక్కులేదా? ఎందుకమ్మా నువ్వు ఇలా కోప్పడుతున్నావు? అఖిల్, కావేరి విషయంలో నేను నిర్ణయం తీసుకున్నాను, అయిపోయింది. పుట్టింటికి వెళ్లిన కావేరి మళ్ళీ అత్తవారింటికి తిరిగి రాదు. తిరిగి రాదు, తిరిగి రాదు, తిరిగి రాదు. ఇది ఈ ఇంటి పెద్దగా నేను తీసుకున్న నిర్ణయం. దానిని ఎవరైనా జవ దాటితే కావేరి, యువర్ చాప్టర్ క్లోజ్. పదా పదండి. తాతయ్య, ఇవి కొత్త పంచులే కదా? అవునమ్మా, ఎందుకు? మార్నింగ్ ఆయన వస్తారు, షార్ట్స్ తెచ్చుకుంటారో లేదో కట్టుకోవడానికి పంచులు రెడీ చేసి పెడదామని.